తమిళ బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతుంది. తాజాగా హౌస్లోకి కుటుంబ సభ్యులను అనుమతించారు. దీంతో తమ వారిని చూసిన హౌస్మేట్స్ ఎమోషనల్ అయ్యారు. కొంతమంది ఆనందంతో ఏడ్చేశారు. అయితే నటి యాంకర్ లొసిలియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. చాలా కాలం తరువాత కూతుర్ని చూసిన లొసిలియా తండ్రి ఎమోషనల్ అవ్వలేదు సరికదా, తన కూతురుపై కోపడ్డాడు. దానికి కారణం బిగ్ బాస్ హౌస్లో లొసిలియా తనతోటి కన్సిస్టెంట్ కెవిన్తో క్లోజ్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో లొసిలియా తండ్రి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను నిన్ను ఇలానే పెంచానా అంటూ కూతురుతో గొడవపడ్డాడు. తన తండ్రి కోప్పడుతూ తిట్టడంతో లొసిలియా కన్నీళ్లు పెట్టుకుంది. మరో కన్సిస్టెంట్ చరణ్ లొసిలియా తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత లొసిలియా తండ్రిని హత్తుకుని ఏడ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో లొసిలియా తండ్రి వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. టీవీ ఛానల్లో కూతుర్ని దూషించడం పద్ధతి కాదంటూ నెటిజన్లు లొసిలియా తండ్రిపై మండిపడుతున్నారు. ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూ ఎన్నాళ్లు బిగ్ బాస్ పోటీలో ఉండగలిగినందుకు లొసిలియాను చూసి ఆమె తండ్రి గర్వపడాలి కానీ ఇలా తిట్టడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. లొసిలియా కెవిన్ల మధ్య లవ్ అఫైర్ సాగుతున్నట్లు హైలైట్ చేస్తున్న హోస్ట్ కమల్ హాసన్ బిగ్ బాస్లపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.